రష్యన్ భాషలో అబద్ధము అన్న పదానికి రెండు వర్డ్స్ ఉన్నాయి. అబద్ధము లైస్ అని మనం ఇంగ్లీష్లో అంటాం. ఒకటి LOZH, దాని ప్రొనౌన్సియేషన్ రష్యన్ భాషలో, నాకు ఆ రష్యన్ భాష తెలియదు కనుక ప్రొనౌన్స్ చేయడం లేదు. రెండవది VRANYO, దీన్ని రాన్యో, వి సైలెంట్గా పలుకుతున్నారు, కొన్ని చోట్ల వ్రాన్యో అని వీతో కలిపి కూడా పలుకుతున్నారు. బట్ ఎలా పలికినా ఈ రెండు రష్యన్ పదాలు. సో LOZH అంటే ఫాల్స్హెడ్, అబద్ధం, అంటే అబద్ధము అని, అంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ లై, కావాలని చేస్తున్న ఒక అబద్ధం. అలాగే ఈ రాన్యో, వ్రాన్యో లేదా రాన్యో అంటే కూడా ఒక అబద్ధము అని. అయితే ఈ రాన్యో ఎఫెక్టు కాలక్రమేణా ఇది పదమే కాదు, ఒక కాన్సెప్ట్గా కూడా మారింది. చాలా సంస్థల్లోనూ వ్యవస్థల్లోనూ ఈ రాన్యో ఎఫెక్ట్ వల్ల దెబ్బతింటుంటాయి. ఇది ఎందుకు చర్చనీయాంశం ఏంటంటే, రష్యా ఈ ఉక్రెయిన్ వార్లో ఆశించింది ఏంటంటే, వారం రోజుల్లో ఉక్రెయిన్ సంగతి తేల్చేస్తారనుకున్నారు. రష్యానే కాదు చాలామంది అనుకున్నారు కూడా. అంటే రక్షణ రంగ నిపుణులు, అంతర్జాతీయ అంశాల నిపుణులు కూడా రష్యన్ కెపాసిటీ ముందు ఉక్రెయిన్ నిలబడదు అనుకున్నారు. అంతకుముందు 2014లో క్రీమియాను చాలా సులభంగా రష్యా ఆక్రమించుకుంది. జార్జియాపై వార్లో కూడా రష్యా చాలా సులభంగా విజయం సాధించింది. సో ఉక్రెయిన్ వార్ ఎక్కువ రోజులు పట్టదు, వెంటనే యుక్రెయిన్ ప్యాక్ అయిపోతుంది అనుకున్నారు. అఫ్కోర్స్ యుక్రెయిన్ సైన్యానికి కావలసిన ఆయుధాలు, సపోర్టు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిన మాట నిజం. కానీ అది కూడా ఊహించింది, వెస్ట్రన్ కంట్రీస్ మద్దతు ఇస్తాయని కూడా ఊహించింది. అయినా కూడా ఇది డిస్ప్రపోర్షనేట్ వార్ అనుకున్నాం. అంటే రష్యా ముందు ఉక్రెయిన్ నిలబడలేదు, ఇట్స్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ డేస్ అని. ఒక దశలో కీవ్ నగరాన్ని చుట్టుముట్టాయి కూడా. రష్యన్ సైన్యాలు 20 కిలోమీటర్ల దూరంలో కీవ్ నగరం వద్ద ఉన్నాయి. కానీ కాలక్రమేణా రష్యా ఇస్ ఫైండింగ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు విన్ దిస్ వార్. ఈ యుద్ధం గెలవడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇది వన్ సైడెడ్ వార్ లాగా లేదు. అయితే ఇప్పటికీ కూడా అనేక యుక్రెయిన్ ప్రాంతాలు రష్యా ఆక్రమణలో ఉన్నాయి. కానీ స్టిల్ వార్ మాత్రం వన్ సైడెడ్గా లేదు. మరి ఏమై ఉంటుంది అని రష్యన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, మిలిటరీ రంగాల, వ్యూహాత్మక రంగాలు, స్ట్రాటజిక్ అఫైర్స్ కమ్యూనిటీ అంటారు, వీళ్ళు చర్చించుకుంటున్నది ఏంటంటే, దీనికి కారణము ఈ రాన్యో ఎఫెక్ట్ అని. రాన్యో ఎఫెక్ట్ అంటే ఏంటంటే, అందరికీ తెలుసు అబద్ధమని, కానీ ఎవరు నిజం చెప్పడానికి ధైర్యం చేయరు. సో ఒకరు ఒక అతను ఇంకో అతను చెప్తాడు, చెప్పేవానికి తెలుసు వినేవానికి తెలుసు అది అబద్ధమని. కానీ చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు, వినేవాడు వింటూనే ఉంటాడు. అదొక వ్యవస్థీకృతం అయిపోతుంది. అంటే అబద్ధాలు, రాంగ్ రిపోర్టింగు, ఇన్అక్యురేట్ రిపోర్టింగు వ్యవస్థీకృతం అవుతుంది. ఇది ఒక దశలో ఏమవుతుందంటే, అది క్రంబుల్ అయ్యేదాకా తెలియదు. ఆ రకరకాల అవకాశవాదులు, అవసరవాదులు, స్వార్థపరులు ఈ వ్యవస్థీకృత అబద్ధాల వ్యవస్థ తెలిసి కూడా నటిస్తూ ఉంటారు. అందరూ నటిస్తుంటారు. మనకు చిన్నప్పుడు ఒక ఇంగ్లీష్లో ఒక పాట ఉండే, ఎంపరర్స్ న్యూ క్లాత్స్ అని. ఒక చక్రవర్తి దుస్తులు లేకుండా బయటకు వచ్చాడు. కానీ అందరూ ఈ దుస్తులు చాలా బాగున్నాయంటే, ఒకరంటే ఇంకోరు చాలా బాగున్నాయి, ఇంకోరు చాలా బాగున్నాయి అనుకుంటారు. చివరికి చిన్న పిల్లవాడు ఇలా దుస్తులు లేకుండా రాజు తిరుగుతున్నాడు అనేదాకా రాజుకు నిజం అర్థం కాదు. ఈ స్టోరీలో ఉన్న ఎసెన్స్ ఏంటంటే, చాలామంది అబద్ధాలు డెలిబరేట్గా చెప్తుంటారు. నాయకత్వం ఉన్నవారికి నాయకత్వం దాన్ని గుర్తించలేదు, ఎందుకంటే దాన్ని సహించలేదు. ఇప్పుడు హిట్లర్ యుద్ధంలో ఓడిపోవటానికి అనేక కారణాల్లో హిట్లర్కు ఉండే లక్షణం ఏంటి అంటే, యూస్ టు ఫైర్ ది జనరల్స్. అంటే తనకు నచ్చిన అంశం చెప్పకపోతే ఆ మిలిటరీ జనరల్ ఫైర్ చేసేవాళ్ళు. రాజకీయ నాయకులు కూడా అదే పని చేస్తుంటారు. ఒక అభూత కల్పన క్రియేట్ చేస్తుంటారు, మీరే గెలుస్తున్నారు, అద్భుతంగా గెలుస్తున్నారు అని చెప్తారు. రిజల్ట్స్ వచ్చేదాకా అర్థం కాదు ఎలా పతనమైంది. రిజల్ట్స్ వచ్చాక నేను ఏ తప్పు చేశాను, నీ ఇలాంటి రిజల్ట్ వచ్చింది, నేను ప్రజలు నన్ను ఇంత దారుణంగా ఎందుకు ఓడించారు అని అప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ అది గతజల సేతుబంధనం. చాలామంది నాయకులు ఓడిపోయాక కూడా అర్థం చేసుకోరు, మా తప్పులేం లేవు, తప్పంతా ప్రజలే, ఓటర్లదే అంటారు. లేదంటే ఎదుటివాడు అబద్ధాలు చెప్పి మ్యానిపులేట్ చేశాడు, ఎదుటివాడు భ్రమలు కల్పించాడు, ఎదుటివాడు రకరకాల ప్రలోభాల పరిచాడు. అవన్నీ ప్రజాస్వామ్యంలో కామన్గా ఉంటాయి. కానీ అవన్నీ తెలిసి కదా నీకు ఎన్నికల యుద్ధంలో దిగముందు ఇలాంటివన్నీ ఉంటాయని తెలియదా? మరి ఎందుకు ఓడిపోతుంటారు? చాలా బలమైన నాయకులు అనుకున్న వాళ్ళు కూడా ఓడిపోతుంటారు. దీనికి కారణం ఈ వ్రాన్యో ఎఫెక్ట్. అంటే ఆ నాయకునికి ఒరిజినల్ ఫీడ్బ్యాక్ రాదు, ఇన్అక్యురేట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో నాయకునికి కూడా తెలుసు తను తప్పు చేస్తున్నాడని, తన కుర్చీ సింహాసనం కదులుతోందని, చాప కింద నీరులాగా వ్యతిరేకత పెరుగుతోందని తెలుసు. కానీ దాన్ని తన సైన్యం నుంచి, తన శ్రేణుల నుంచి, తన నాయకుల నుంచి, తన కార్యకర్తల నుంచి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అంటే ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్, ఒక కృత్రిమ ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. ఎక్కడ దాకా జీవిస్తుంటారంటే ఆఖరికి అది కాస్త కొలాప్స్ అయ్యేదాకా జీవిస్తుంటారు. మన వ్యక్తులు కూడా ఆరోగ్యంలో ఎక్కడో కాన వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయి, కానీ దే లివ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డీనియల్. నాకేం కాలే, నాకు లేదు, నాకు ఈ ప్రాబ్లం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఆ ప్రాబ్లం మనిషిని కబలించేదాకా ఆ ప్రాబ్లంను గుర్తించడానికి నిరాకరిస్తారు. దాన్నే స్టేట్ ఆఫ్ డీనియల్ అంటారు. నిరంతరం ఇది లేదు అనే యొక్క భ్రమల ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. కార్పొరేట్ సంస్థల్లో కూడా ఈ ధోరణి ఉంటుంది. చివరి వరకు కూడా ఆ తప్పులు అందరికీ తెలుస్తాయి. అందరూ అనఫీషియల్ ఛానల్స్లో మాట్లాడుకుంటారు, కానీ అఫీషియల్ ఛానల్స్లో మాత్రం ఎవరూ దాన్ని తీయరు. అంతా బాగుంది అని అనుకుంటారు. ఆఖరికి కొలాప్స్ అయ్యేదాకా, ఆ కంపెనీ దివాలా తీసేదాకా ఎవరు మాట్లాడారు? ఒక కంపెనీ దివాలా తీసిందంటే ఆ కంపెనీలో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ అంటారు. అంటే లోపాలు, పరిమితులు కంపెనీలు ఎవరికీ తెలియకుండా ఉంటాయా? అది సాధ్యమా? కానీ అందరికీ తెలిసినా అందరూ ఎందుకు మాట్లాడరు? అంటే చాలామంది మనుషులు ఏం కోరుకుంటారంటే తనకు నచ్చిందే ఇతరులు చెప్పాలి అని కోరుకుంటారు. అంటే ఒక ప్రీ డిటర్మైన్ నోషన్, ప్రెజుడిషియల్ నోషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విదూషకులు తనను పొగుడుతుంటే ఆనందం ఉంటుంది. నువ్వు చాలా బ్రహ్మాండమైనవి అని చెప్పి నిన్ను ఎవరైనా పొగిడితే యు ఫీల్ సాటిస్ఫాక్షన్. అదే కుంపముంచుతుంది. ఆ సైకలాజికల్ కంఫర్టే కుంపముంచుతుంది. నేను ఒక న్యూస్ పేపర్లో ఎడిటర్గా ఉన్నప్పుడు వితిన్ 1 వీక్లోనే కపుల్ ఆఫ్ మై కొలీగ్స్ యూస్ టు కమ్ అండ్ సే, సార్ మీ ఎడిటోరియల్ చాలా బాగుంది సార్, మీ కాలం చాలా బాగుంది సార్, మీ న్యూస్ జడ్జిమెంట్ చాలా బాగుంది సార్ అని చెప్పేవారు. నేను 1-2 సార్లు అనుమతించాను. 3వ సారికి ఏది బాగలేదో చెప్పాల్సి ఉంటే నా రూమ్లోకి రండి, ఏది బాగున్నదో చెప్పడానికి నువ్వు అవసరం లేదు, నాకు తెలుసు అనేవాడిని. నిజమైన మిత్రుడు ఎవరు అంటే నాకు ఏది బాగలేదో చెప్పేవాడు. ఏది బాగలేదో చెప్తే చాలా కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, రుచిగా ఉండదు. కానీ బాగుపడేది అదే. చాలామంది ఆ విషయం చెప్పరు. ఆ విషయం చెప్పకుండా నిరంతరం మనను సంతృప్తి పరిచేది చెప్తూ ఉంటారు. దేనితో నాయకుడు సంతృప్తి చెందుతాడు, లీడర్ దేనికి సాటిస్ఫై అవుతాడో చూసి అదే మాట చెప్తూ ఉంటారు. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది? నువ్వు ఏం చెప్పినావు, ఏం చెప్పలేదు అన్నదాన్ని బట్టి కాదు. యూ మే లివ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డీనియల్. రియాలిటీ మాత్రం మారిపోతుంది కదా. అందుకే మీకు పెద్ద పెద్ద బలమైన నాయకులు ఓడిపోతుంటారు, బలమైన కంపెనీలు దివాలా తీస్తుంటాయి, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిన కంపెనీ కూడా స్టేజ్ విల్ కమ్ వేర్ దే విల్ కొలాప్స్. ఎట్లా మరి కొలాప్స్ అయినప్పుడు పేక మేడలాగా కొలాప్స్ అవుతాయి. ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిన నాయకుడు నెక్స్ట్ ఎలక్షన్లో నామమాత్రపు ఓట్లకు పరిమితమవుతాడు. అప్పటికి మళ్ళీ తప్పులు తెలుసుకొని రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఈలోగా వచ్చిన తర్వాతైనా మళ్ళీ మారతాడా? మారడు. ఎందుకంటే నైజం, ఆ నైజం రాన్యో ఎఫెక్ట్ మనిషిని ఎప్పుడూ నడుపుతూ ఉంటుంది. అందువల్ల డెలిబరేట్లీ ఇగ్నోర్ రెడ్ ఫ్లాగ్స్. లోపాలు కనబడుతుంటాయి, వైఫల్యాలు వెక్కిరిస్తుంటాయి, సిగ్నల్స్ సిమ్టమ్స్ కనబడుతుంటాయి, కానీ ఇగ్నోర్. చాలామంది ఛాతీలో నొప్పి లేసినప్పుడు, ఛాతీలో మంటగా అనిపించినప్పుడు దే జస్ట్ సింప్లీ ఇగ్నోర్. కానీ ఎప్పటిదాకా ఛాతీలో మంటకు, ఛాతీల నొప్పికి అనేక కారణాలు ఉండొచ్చు. అది గుండెపోటే కావాల్సిన అవసరం లేదు, కానీ అది గుండెపోటు కూడా కావచ్చు. కానీ నేను ఒకసారి కార్డియాలజిస్ట్ చూపెట్టుకుంటాను, ఎందుకో మరి కన్సిస్టెంట్గా ఛాతీలో అనీజీగా ఉంది, అనవసరంగా చెమటలు పడుతున్నాయి అని అనుకుంటే యూ కెన్ ప్రివెంట్ ఏ మేజర్ డ్యామేజ్ టు ద హార్ట్. హార్ట్కు పెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చు. నీకు అమ్మో చాలామంది మెడికల్ టెస్ట్లు చాలామంది అంటుంటారు, షుగర్ టెస్ట్ చేయించుకోంటే అబ్బో నేను చేయించుకుని అంటారు. ఎందుకు చేయించుకోరంటే ఏమో ఏదైనా బయటపడితే భయం వేస్తుంది. నువ్వు ఏదో బయట పెడితే భయం వేస్తుంది కానీ ఉన్నదాన్నైతే దాయలేవు కదా. అంతేకాదు ఏదో ఒకటి మళ్ళీ బయటపడుతుంది. బయటపడేదా అంటే యూ డోంట్ వాంట్ టు రివీల్ యువర్ సెల్ఫ్, అంటే యూ వాంట్ టు హైడ్. నీలో ఉన్న ఆరోగ్య రుగ్మతల్ని కూడా నీవు దాయదలుచుకున్నావు, నీవు దాచుకోదలుచుకున్నావు. కానీ నీవు దాస్తే అది దాగదు కదా, నీ శరీరాన్ని లోపలికి వెళ్ళి తీసేస్తుంది కదా. దానికన్నా నువ్వు షుగర్ టెస్ట్ చేయించుకొని, సో 3 months షుగర్ A1C టెస్ట్ చేయించుకొని, సో ఇఫ్ నీ కండిషన్ ఏంది, ఆర్ యూ నాన్ డయాబెటిక్ స్టేజ్, ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఆర్ పోస్ట్ డయాబెటిక్ స్టేజ్ అంటే దానికి తగ్గట్టుగా వ్యాయామం చేయొచ్చు, ఆహార అలవాట్లు మార్చుకోవచ్చు, జీవన శైలిని మార్చుకోవచ్చు, ఆ రాబోయే తీవ్ర ప్రమాదాన్ని నివారించవచ్చు. నన్ను చాలామంది చెప్తుంటారు, సడన్గా నా షుగర్ 300 పెరిగింది. సడన్గా ఎందుకు పెరుగుతుంది షుగరు, దానికి ఏం పని లేదా? సడన్గా ఏది పెరగదు, సడన్గా ఏది పెరగదు. యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడు సంసారంలో కూడా ఉంటారు, బిడ్డ కొత్తగా పెళ్ళైనాక తల్లిదండ్రులు వెళ్తారు, బాగా ఎలా ఉన్నారు బిడ్డ అంటే అంత బాగుందమ్మా అంటారు. సో దాస్తుంటారు కానీ తల్లిదండ్రులతో కాకపోతే సిస్టర్స్తోనో సిబ్లింగ్స్తోనో ఫ్రెండ్స్తోనో కనుక ఇఫ్ యూ ఓపెన్ అప్ ఆ ప్రమాదాన్ని నివారించవచ్చు, వాళ్ళు ఇంటర్వ్యూన్ కావచ్చు, వాళ్ళు అడ్వైజ్ చేయొచ్చు. అందువల్ల ఇవన్నీ దేనికి కారణమవుతుందంటే పీపుల్ డెలిబరేట్లీ క్రియేట్ అన్ ఆర్టిఫిషియల్ కన్సెన్స్, ఆర్టిఫిషియల్ థింగ్స్ అంటే ఒక కృత్రిమమైన వాతావరణాన్ని తన చుట్టూ, అబద్ధాల వాతావరణాన్ని చుట్టూ, ఒక స్టేట్ ఆఫ్ డినియల్ చుట్టూ సృష్టించుకుంటాడు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇఫ్ యు బేస్ యువర్ ఎనాలిసిస్, నీకు లేనిదాన్ని ఉన్నట్టుగా భావించిన, ఉన్నదాన్ని లేనట్టుగా భావించిన చివరకు నష్టపోతాం. మనకు ఏ రకమైన ప్రమాదాన్నైనా మనం పట్టుకోగలగాలి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దీనికి రిక్వైర్స్ అక్యురేట్ రిపోర్టింగ్. అందుకే కార్పొరేట్ పండితులు చెప్పేది ఏంటంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ నడిపే వాళ్ళైనా, వ్యాపార వాణిజ్య సంస్థలు నడిపే వాళ్ళైనా, ఒక సంస్థకు నాయకత్వం వహించే వాళ్ళైనా, మీకు నచ్చనిది, మీకు రుచించనిది, మీరు ఇష్టపడనిది, మీ అభిప్రాయానికి భిన్నమైంది ఎవరైనా చెప్పినప్పుడు అది నిజమా అని ఒక స్వతంత్రంగా ఆలోచించండి. నిజమైతే ఆ చెప్పిన వ్యక్తిని గౌరవించండి, సత్కరించండి, ఏదో రకంలో రివార్డ్ చేయండి. కానీ అలా రివార్డ్ చేయకుండా నాకు నచ్చేలా చెప్పిన వాడిని నేను ఇంక్రిమెంట్ ఇస్తా, నాకు నచ్చేలా చెప్పేవాడిని నేను మెచ్చుకుంటా అంటే ఇంకా 10 మంది తయారవుతారు అట్లా అబద్ధాలు చెప్పి మీకు నచ్చేలా చేసేవాడు. కానీ ఇఫ్ యు స్టార్ట్ రివార్డింగ్ పీపుల్ హు టెల్ యూ వెరీ వెరీ బిట్టర్ ట్రూత్స్, అత్యంత చెడు వాస్తవాలు చెప్పేవారు మీకు మీ దగ్గరకు చెప్పారనుకోండి, రివార్డ్ దెమ్, వారు ఇంకొద్దిగా చెప్తారు. తర్వాత అఫీషియల్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషనే కాకుండా ఆల్టర్నేట్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ పెట్టండి. చాలా రాజకీయ పార్టీలు, సంస్థలు ఏం చేస్తారంటే రోజు తమ సభ్యులతో కూర్చుంటారు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థ తమ ఉద్యోగులతోనే చర్చిస్తుంటారు, లేదు ఒక రాజకీయ పార్టీ తమ కార్యకర్తలతోనే చర్చిస్తుంటారు. ఏం బయటకు వస్తుంది? కానీ ఒక్కసారి నువ్వు బయటికి వచ్చి ఇతరులతో మాట్లాడవనుకోండి, అంటే నీతో ఆబ్లిగేషన్ లేని వాళ్ళు, నీకు నిజం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేని వాళ్ళు, నీతో ఏ పని లేని వాళ్ళు నిజం చెప్పేస్తారు కదా. కొంపల ముడుతున్న నిజం చెప్పేస్తారు, మాకే నాతో నీకేం పని ఉంది నాకు. కానీ అలా చేయరు. దే సింప్లీ డిస్కస్ ఫర్ అవర్స్ టుగెదర్ ఇంటర్నల్లీ. ఏం జరుగుతుంది? ఓపెన్గా చెప్పలేరు వారు, ఇంకా డిఫెండ్ చేసుకుంటారు, తమ పొజిషన్ను డిఫెండ్ చేసుకుంటారు. ఎందుకంటే తమను తాము కాపాడుకునే క్రమంలో తమ సంస్థల్ని నాశనం చేస్తారు. అందుకే హ్యావ్ ఎన్ ఆల్టర్నేట్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, హ్యావ్ ఎన్ ఓపెన్ డైలాగ్ విత్ అవుట్ సైడ్ పీపుల్. అప్పుడు ఖచ్చితంగా దే విల్ టెల్ యూ వాట్ ఈ రియాలిటీ. ఇప్పుడు నీ బిహేవియర్లో నా ప్రవర్తనలో లోపం ఉంది, నేను నా భార్యను అడిగాను అనుకోండి, భార్య బాధ్యతగా చెప్పచ్చు కానీ చెప్పితే నాకు రుచించదు, నేను బాధపడతానో కోపగిస్తానో ఆమె కనిపించింది అనుకో, ఎందుకు ఈ విధంగా చెప్పుడు, వీడు చెప్పినా మారడు, నా మీద కోపం పెంచుకుంటాడు తప్ప మారడు అనుకున్నది అనుకోండి, భార్య చెప్పదు. పిల్లలు చెప్తారా అంటే ఏమో తన నాన్న కోపడతాడేమో ఎందుకు అనుకుంటారు. కానీ నేను సంబంధం లేని వ్యక్తిని అడిగాను అనుకోండి, నాతో పని లేదు వాళ్ళకు, నా భార్య పిల్లలు గారు వాళ్ళు కావాలి. అప్పుడు ఓపెన్గా చెప్తారు, నీ బిహేవియర్లో ఈ లోపం ఉంది, కరెక్షన్ చేసుకో అని చెప్తారు. అందువల్ల ఈ రాన్యో ఎఫెక్ట్ అంటే ఒక డెలిబరేట్గా అబద్ధాలు, అవాస్తవాల ప్రపంచంలో జీవించడం వల్లనే మనం నష్టపోతుంటాం, ఓడిపోతూ ఉంటాం.